రెడీ బాబు రెడీ, సీరియస్ రే సీరియస్. ఓకే వెల్కమ్ టు సోనాబుద్ధి వితౌట్ సోనాబుద్ధి అంటారు. సో ఈరోజు మా సమావేశం ఏంటంటే వాట్ వెంట్ రాంగ్ ఇన్ దేవర. నా దృష్టిలో కొత్త షివే రాంగ్, బట్ ఇట్స్ ఓకే మీ ఒపీనియన్స్. సో స్పాయిలర్ అనమాట, సినిమా చూసాక ఈ వీడియో చూడండి, లేదంటే సినిమా చూసి వచ్చాక చూడండి. అది అది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతాం. ఎందుకంటే వాట్ వెంట్ రాంగ్ విత్ దేవరా కాన్సెప్ట్. సో ఇక్కడ ఉన్నది మన మన ప్యానల్ లో ఉన్నారు. సో హీఈస్ మిస్టర్ విజయ్, ఈ పక్క ఇప్పుడే తేపింది నియాస్, హీఈస్ మారుతి రెడ్, నా పక్కన ఉన్నాడు సూపర్ మ్యాన్ యశ్వంత్. నా గురించి అని చెప్పండి. ఇప్పుడు నా అవసరం వచ్చింది అనమాట. నాలాగే ఎర్రటి టీ షర్ట్ వేసుకున్న ఒక వాడి పేరు అఫ్రీడ్ అనమాట. పాయింట్ ఇక్కడ చేస్తాడు ఇప్పుడు నేను చదివారా, ఎక్కడ చూసానా థియేటర్ అని చెప్పకు. థియేటర్ పేరు గుర్తులేదు నాకు, నిజంగా హైదరాబాద్ లో చూసారా కాదు. జాన్వి కపూర్ న్యూస్ ఆఫ్ సినిమా నీకు ఏమనిపించింది విజయ్? మంచిగా ఉంటే బాగుండు అనిపించింది. కాదు నాకైతే ఉంటే బాగుండు అనిపించింది. కాదు నాకైతే ఇది పంజాలు డైలాగ్ ఉంటుంది, జాను 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 కళ్ళకి ఏం పూస్తున్నాడు. నేను ఎక్కడ చూసాను చెప్పడం మర్చిపోయాను కదా. సో శ్రీనివాస థియేటర్ కాడిగూడిలో ఉంటుంది. సో అక్కడ ఒక ఫుల్ మాస్, బెంగళూరులో తెలుగు మాస్ సింగిల్ స్క్రీన్ అనమాట. సో సినిమా స్టార్ట్ అవుతానే ఫస్ట్ ఆఫ్ వాస్ రియలీ గుడ్, నాకు నువ్వు మారుతి విజయ్ చెప్పినట్టు. సో ఫస్ట్ ఎత్తుతానే ఆ దేవర క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటా తీసుకుని వెళ్ళాడు. అన్నిటికన్నా ముందు ఫస్ట్ లో ఆ ఎతి క్యారెక్టర్ ఏదో బేసిక్ స్టార్ట్ చేస్తారు. సో ఎతిని ఫైండ్ అవుట్ చేయాలి, ఎవడో బిగ్గెస్ట్ క్రిమినల్ అని. సో దానికోసం అజయ్ వస్తాడు పోలీస్ ఆఫీసర్, ఆ విలేజ్కి వస్తాడు ఎత్తుకుంటూ వస్తాడు. సో ఫస్ట్ ఆఫ్ ప్రాపర్ గా సెట్ నీట్ గా చేశారు. సో దేవర నాలుగు విలేజ్లు ఉంటాయి. ఫస్ట్ ఎత్తగానే నాకు ఆ నీళ్లు ఆ కొండ చూడగానే ఆచార్య సెటప్ మళ్ళీ అదే గుర్తొచ్చింది. ఈ పాదఘట్టం కాకపోతే ఏదో ఘట్టం అయి ఉంటుంది అనుకున్నా, కానీ ఇక్కడ నాలుగు ఘట్టాలు ఉన్నాయి. ఆ కల్చర్స్ బాగున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ లో ఆ దేవరాకి సైఫ్ అలీ ఖాన్ కి ఫైట్ కూడా చాలా బాగుంది. అది ఏంటది రిచువల్ ఆయుధ పూజలో ఫైట్ ఉంటుంది కదా, అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ప్రాపర్ గా సెట్ చేసుకుంటూ వెళ్ళారు, లైక్ క్యారెక్టర్స్ ని బిల్డ్ చేసుకున్నారు, క్యారెక్టర్స్ ఎవరెవరు మోటివేషన్స్ ఏంటి ఏం క్లియర్ గా సెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఆ తర్వాత ఒక్కొక్క హై మూమెంట్ వస్తూ ఇంటర్వెల్ బ్యాంగ్ వాజ్ రియలీ గుడ్. కానీ సెకండ్ హాఫ్ లో నేను అనుకున్నట్టే జరిగింది. అసలు ఆ వరా క్యారెక్టర్ నేనేమనుకుంటే వరా క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్ లో ముందే సెటిల్ చేస్తుంటే, ప్లాన్ చేస్తుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. ఈ సో సెకండ్ హాఫ్లో పెట్టుంటే బాగుంది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, ఎందుకంటే ఆ వరా క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. సో దాంట్లో ఆ ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత వచ్చిన హై అనేది మొత్తం ఇలా ఇలా వెళ్ళిపోయింది, డైరెక్ట్గా స్లోప్ అయిపోయింది. జాన్వి కపూర్ సీన్లు నాలుగు సీన్లు ఉన్నాయి, తిప్పి కొడితే అస్సలు ఫోటోలతో చంపేస్తాను నేను. సో ఆ జాన్వి కపూర్ నాలుగు సీన్లు అయితే నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసిన, జాన్వి కపూర్ని చేశారంటే ఏదో ఖచ్చితంగా జాన్వి కపూర్ క్యారెక్టర్ ఉంటుంది. పోస్టర్లు చూస్తే ఒకటే ఒకటే ట్రస్ట్లో ఉందిరా. ఆ చుట్టుమల్లి సాంగ్ కోసం అట్లా రెండు సార్లు చుట్టేసి ఏదో బిజినెస్ బాలీవుడ్ బిజినెస్ కోసం హైర్ చేసుకున్నట్టే ఉంది. కానీ సో జాన్వి కపూర్ అయితే అసలు వాడలేదు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ అయితే క్లియర్గా తెలిసిపోతాయి, విఎఫ్ఎక్స్ షార్ట్స్ అని అంత క్లియర్గా లేదు. ఇప్పుడు విఎఫ్ఎక్స్ షార్ట్ మరి విఎఫ్ఎక్స్ షార్ట్ అని తెలియకపోతే అది విఎఫ్ఎక్స్ షార్ట్ పెట్టింది. అంటే బడ్జెట్ పెట్టాము విఎఫ్ఎక్స్ పెట్టాము అని తెలియాలి కదా. అదే అదే నాకు ఫస్ట్ ఆఫ్ లో వీళ్ళు దేవరావులు వచ్చినప్పుడు పోలీసులు వస్తారు కదా, లైక్ సీల్ కమాండర్స్ వచ్చినప్పుడు, వాళ్ళు వచ్చినప్పుడు ఊపిరి ఆపుకోకుండా పైకి వస్తారు. పైకి వచ్చినప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, పైన టాప్ షార్ట్ పెడతాడు. టాప్ షార్ట్ పెట్టినప్పుడు పైకి వచ్చినప్పుడు చూస్తే కట్ చేస్తే నడి సముద్రంలో తెల్లగా ఉంటదరా, నీట్గా ఎట్లుంటది అంటే ఏదో స్విమ్మింగ్ పూల్ లో ఉన్నట్టు. వెనకాల ఉంది కదా చూస్తానండి. నాకు బాగుంది అంటే దేవర క్యారెక్టర్ నే బాగా రాసుకున్నాడు, ఈ వరా క్యారెక్టర్ ఇంకా బాగా రాసుకున్నాడు అని అనుకున్నాడు. బట్ అది స్క్రీన్ మీద అంత ప్రొజెక్ట్ అవ్వలేదు. ఆ వరా క్యారెక్టర్ ని ఇంటర్వెల్ తర్వాత నువ్వు సెకండ్ పార్ట్ ఆఫ్ ది షోలో నువ్వు ఆ అప్పుడు టైం తీసుకొని క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేస్తానంటే ఆడియన్స్ అంత ఓపిక ఉండదు. సో దేర్ ఎక్స్పెక్టింగ్ హై థింగ్స్, ఏదో జరిగిపోవాలి జరిగిపోవాలని. ఆడో 10-15 నిమిషాలు ఆ స్వరం తీసుకొస్తాడు, ఆ సోచ్ చేస్తాడు, అంటే అండర్ డాగ్ లా ప్లే చేస్తాడు. ఇంటర్మిషన్ ఫైట్ రా, ఇంటర్మిషన్ ఫైట్ చాలా బాగుంటుంది యారా. పొద్దున్నే పోయి పడుకున్నావే అంటే హై సీన్ కనపడాలి సినిమాలో.
మా థియేటర్ లో కూడా పెద్ద గోతం ఎత్తుకొచ్చి థియేటర్ మూల నుంచి ఆ మూల వరకు ఎగురుకుంటా వేస్తాడు రా, పేపర్లు వేసుకుంటా, సినిమా చూసేటా లేదా తెలియదు. నేను ఒక్కడ మూవీ వచ్చిన ఇటు సైడ్ వారికి వచ్చినారు, వాడు పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట. సో సినిమా మరి చిన్న ఎన్టీఆర్ సినిమా ఎందుకు వచ్చాడు? ఓకే, వాళ్ళ లెటర్ నవ్వుకోండి అవ్వట్లేదు. సో ఇంటర్వెల్ సీన్ వచ్చింది. ఇంటర్వెల్ సీన్ లో ముట్ట ఇట్లా ఫైట్ అయిపోయిన వెంటనే స్టార్టింగ్ లుక్ టీజర్ డీజే వేశారు కదా, నేను వావ్ అన్నా ఇదేమో పూ అన్నాడు. ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలి, ఆ ఎక్స్పెరిమెంట్ అయితే పోస్తుంది నాకైతే నచ్చలేదు. ఎక్స్పెరిమెంట్ కాదు, అది ఎక్స్పెరిమెంట్ కాదు నాన్న, అది వాళ్ళు ఏదో పెట్టుంటారు బాబు, కొరతలు ఏదో పెట్టుంటారు. కొంచెం కావాల్సిందే తీసేవా తీసుకెళ్తే నాకు అసలు ఆ లీడ్ ఏందో, ఆ కొడుకు చంపాడా చంపలేదా లేదు నాకు ఎందుకు అసలు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, నాకు ఆ బాహుబలి రెఫరెన్స్ గుర్తొచ్చింది. వాడే ప్లాన్ చెప్పుంటాడు, నన్ను వేసేసి కాపాడు సముద్రమే, నువ్వు నా కొడుకు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉంది మార్తి, వాటర్ లోకి వెళ్ళినప్పుడు పిల్ల నా కొడుకు ఏం చేశాడు? కాదు కాదు, చచ్చిపోతాడు కదా మళ్ళీ మధ్యలో వాటర్ లోకి వెళ్తే ట్విట్టర్ సింబల్ ఉంటది కదా, ఎక్స్ సింబల్ వేస్తాడు కదా, ఆ చంపేస్తాడు రా. అసలు ఎక్కడ ఇక్కడ ఎక్కడ మిస్ అయ్యాడు లాజిక్? ఎవడొచ్చాడు పిల్లలు నైట్ టైమ్ పడుకోకుండా బీచ్ దగ్గర ఏ పని రా, జాన్వీ కపూర్ చిన్న ప్రోషన్ ఏం చేసుకుంటున్నాడు? ఎట్లంటే సినిమా స్టార్ట్ అవడమే వర వర క్యారెక్టర్ తోనే స్టార్ట్ అయ్యంటే వాడు అమాయకుడు, వాడు అట్లా ఎడ్డిగాడు, వాడు ఏం తీగలేడు. కానీ ఎవడన్నా సముద్రానికి వెళ్తే అది చచ్చిపోయేటోళ్ళు, అదొక మిస్టరీ. అంటే పెద్ద ఎన్టీఆర్ రూమ్ మీదనే అందరూ ఎట్లా పుకార్లాగా అనమాట, అంతే కదా రూమర్. దేవర్ వస్తాడు, దేవర్ చంపేస్తాడు, దేవర్ ఎట్లుంటాడు ఎవడికి తెలియదు. ఆడు చిన్న సలార్ కట్లు సిక్స్ 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 ఏమో నేర్చుకొని వీడు వాళ్ళ కొడుకు అంటే డౌట్ వచ్చినట్టుంటే లేదు సీన్ లేదు, బేకార్ పచ్చిమిరకాయ ఆకుల మిరకాయ క్రికెట్ జోకర్ లాగా కథలు కొట్టించి కాయలు కొట్టించి కొట్టించి క్లైమాక్స్ లో ఏదైతే ప్రకాశ్ రాజుది రివీల్ ఉంటుందో అదే రివీల్ ఆల్మోస్ట్ క్లైమాక్స్ అప్పుడు చెట్టు పిచ్చునుంటే క్రేజీగా ఉంటదేమో ఇంట్రెస్టింగ్ ఉండాలి. కానీ ఏం చేశారు వీళ్ళు, ఒకటే పాట రెండు ఒక సినిమా రెండు పాటలు అనవసరంగా చేస్తే ఇట్లే ఉంటాయి కదా. ఒకటే చాలా ఇంటర్వ్యూలో అదే ఒక సినిమానే తీసుకున్నాను, ఫస్ట్ హాఫ్ కి రెండు రెండు ఎలివేషన్లు, సెకండ్ హాఫ్ రెండు ఎలివేషన్లు అనుకున్నాను, పెద్ద పెద్దగా అయిపోయింది అనేసి. లేవు లేవు, ఎలివేషన్లు అన్ని సాంబార్ అయిపోయినాయి, అదే అయిపోయినాయి, రెండు పాటలు చేయడం వల్ల అయిపోయినాయి. సాంబార్ సింగిల్ పాటలు చెప్పడానికి ట్రై చేసి ఉంటే అయిపోయింటుంది, సాంబార్ లాగా నీళ్ళు సాంబార్ అయిపోయింది. రెండు పాటలు అంటే డబుల్ టికెట్ నాలుగు పేరు కళ్యాణరావు, కళ్యాణరావు కావాలని అడిగి మరి రెండు పాటలు చెప్పేసి పుష్ప వన్ పుష్ప టూ అదే మా డాడీతో మాట్లాడినా, మా డాడీ సినిమా చూసినట్టు మా డాడీ ఏమన్నాడు, నేను పాట ఉందని అడిగినాడు. ఆ ఉంది అన్న, ఎందుకు ఉంది రా, ఇద్దరు చచ్చిపోయారు కదా ఇంకేముంది అసలు అన్నాడు. ఇక్కడ చిన్నోడు ఇక్కడ చావలేదు కదా అంటే లాస్ట్ లో బోటు ఇట్లా తీసుకుంటాడు కదా అన్నాడు, పడిపోయాడు కదా సముద్రం కూడా తాకిందని ప్రకాశ్ రాజు డైలాగ్ చెప్పాడు అంటే లేదు కావలేదు ఇంకా వస్తాడంటే ఓ అంత కష్ట ఇంత పెద్ద కిష్ట ఉందా అన్నమాట. అది ఎర్రబొట్టు రా, అది పచ్చబొట్టు కదా ఎర్రబొట్టు. అది దాకా చెప్పాం కదా మనం అంటే తేలిపోయినాము, వరి మామకి ఆడియన్స్ తెలుసు రా, మా డాడీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం రాసుకుంటున్నాడు. చిన్నోడు వరా
వాళ్ళు కూడా ఎట్లా అంటే ట్రైలర్ లో వచ్చిన షార్ట్ స్క్రీన్ మీద వస్తేనే అరుస్తున్నారు, లేకపోతే ఒకటి అరవట్లేదు. షార్క్ విఎఫ్ఎక్స్ ఎట్లా అనిపించినాయి నాకేంటంటే, జెన్యున్ గా చెప్పాలంటే నేను పదేళ్ళ తర్వాత పదేళ్ళ క్రితం ఛత్రపతి సినిమా చూసినా ఆస్టిజన్ షార్క్ అప్డేట్ అవ్వలేదు. విఎఫ్ఎక్స్ చెప్తున్నా అప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. నాకు షార్క్ ఎలా ఎగురుతుంది గాల్లో ఎప్పుడైనా చూసా షార్క్ ఎక్కడ అరే అంటే కాదు కాదు అంటే సర్కస్ లో పనిచేసి అంటే టైగర్ షార్క్ ఫ్రెండ్షిప్ అలా సెట్ అయిందా? లెట్స్ రియాక్ట్ ఆన్ మీమ్స్. అరే అది నిద్ర మాత్రం పోయిందండి, నిద్ర పోయిన థియేటర్ కిందకి వెళ్ళాడు, ఇంట్లో ఫ్యాన్ ఎందుకు పడుకోవచ్చు కదా. ఇంతకీ ఎంటర్ అరే అరే ఇద్దరా ఇంతకి ఎంటర్ థియేటర్ ట్రిప్ చెప్పగాళ్ళకి తయారే ఆయన లాగా ఉంటావు, మంచి ఏమి తెలియనట్టుంటావు, అద్దాలేమో సోడా బుద్ధ రీజన్ ఫర్ మనకి మై దేవరా ఈస్ మోర్ దెన్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. మార్తి నీకే నీకేంటి లైక్ ద మోస్ట్ హైపెస్ట్ మూమెంట్? జూనియర్ ఎన్టీఆర్ సోలో సినిమా 6 ఇయర్స్ తర్వాత అంతే. అరే అసలు 6 ఇయర్స్ అయినట్టు ఉన్నారా, ఇంకేమనిపించిందిరా నీకు, ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ అంత హై అయిపోయినారు? ఇంకో హైలైట్ అది ఇప్పటికి అర్థం కావట్లేదు నాకు, నాకు సినిమాలో నచ్చిన 2 పాయింట్లు ఉన్నాయా? అండ్ ఇంకోటి ఆ ముస్లాం ఉంటుంది చూడరయ్యా, మంత్ర జుట్టు ముడేసుకుంటది, ఓ వచ్చే ముందు రోజులు మంచి రోజులు కాదు ఒకేలా ఉంటది, ఏ చదువు కాదు అవ్వ మామా ఎర్త్ ప్రొడక్ట్స్ వాడుతుంది అట్లే ఉంది యాజ్ ఇట్ ఇస్. లెట్స్ టాక్ అబౌట్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్. నీకేమనిపిస్తుంది మార్తి? వాట్ వాట్ స్టార్టింగ్ లో పాపం అదేంది బోట్ లో ఇజ్జని దొంగతనం చేయడానికి పోతారు కదరా, ఒకడు పైన కూర్చొని సిగరెట్ తాగుతా ఉంటాడు, వాడిని ఎత్తి దెంగి కిందకి నీళ్ళ వేస్తాడు కదా, వాడు ఎక్కడి నుంచి ఎలాడతాడు నాకు అర్థం కాలేదు, గాల్లో ఎగరుతా ఉంటాడు. లాంగ్ షాట్ పెట్టచ్చు కదరా కనిపించేలాగా లవడాలాగా పెట్టారు కాదు, ఆ దేవరా చిన్న చుక్కు పడింది కాబట్టి ఆ వర వచ్చాడు రా అంట. ఆ లాస్ట్ లో ప్రకాష్ రాజ్ ని టాటూ అయ్యారా అంటే నా వల్ల కాదు వర. This is all about what went wrong with Deva. It's just our raw opinions anamata, konni meme reactions kuda unnai. So endadi nachite do like share subscribe. Niyaz garidi kottandi, Vijay di kottandi, Maruti di kottandi, Vishnu di kottandi, Nadi kottandi, okay andaru kott. So okay illandaru accounts description lo untai, nachite follow kottandi. Meeku ikem anipisthe adi boothulu mingandi, meeku nachindi cheskondi.
చెప్పు. నచ్చకపోతే ఆశ్చర్యం.